హలో ఫ్రెండ్స్ అండ్ వెల్ విషెస్ ఆఫ్ ఆర్కిస్ ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ పేపర్ రీడింగ్ ఫర్ బెటర్ కమ్యూనికేషన్ వీడియోస్ అండ్ దేర్ ఇన్ ద సిరీస్ వీ హ్యావ్ రీచ్డ్ 68th ఎపిసోడ్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్స్ కంటిన్యూ ద టుడేస్ వొకాబులరీ. Yesterday, star Rekha says she shared a special bond with the late actress Sridevi. అంటే రేఖా అని మనకు హిందీ ఫీల్డ్లో ఒక చక్కటి హీరోయిన్ ఉన్నారు. ఆమె చెప్తున్నారు కదా, ఆవిడ శ్రీదేవి గారితో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ వాడిన పదం yesteryears, అంటే అంతకుముందు రోజులు. అంటే ఒక విధంగా చెప్పంటే అలనాటి నటింటారు చూస్తారు మనకు, మనం అప్పుడప్పుడు ఇలా వాడుతుంటాం కదా, అలనాటి నటి. సో అలనాటి అంటే ఆ కాలం నాటి అని చెక్క. సో అలాంటప్పుడు ఎక్కువగా చెప్తుంటారు yesteryears అంటే కనుక ద పాస్ట్, ఎస్పెషల్లీ ఏ టైమ్ వెన్ యాటిట్యూడ్స్ అండ్ ఐడియాస్ వర్ డిఫరెంట్. ఏ టైమ్ ఇన్ ద పాస్ట్ అంటే ఏ టైమ్ ఇన్ ద పాస్ట్, గతానికి సంబంధించిన ఒక పర్టికులర్ పీరియడ్ని మనం ఇక్కడ చెప్పచ్చు yesteryears అన్నట్టు. అంటే అలనాటి అని అంతా కూడా. త్రీ ఫుట్బాలింగ్ స్టార్స్ ఆఫ్ yesteryears వర్డ్ ఇన్ ద కామెంట్రీ బాక్స్ ఫర్ ద మ్యాచ్. ఇప్పుడు జరిగే మ్యాచ్కి కామెంట్రీ ఇవ్వడానికి ఆ కాలం నాటి ముగ్గురు ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ అందులో ఉన్నారు అని చెప్పడం అంతా కూడాను. జాన్ అబ్రహం ల్యాషెస్ అవుట్ ఎట్ జోనో. ల్యాషెస్ అవుట్ ఎట్ జోనో, జోనో అంటే కనుక జర్నలిస్ట్, దీనికి షార్ట్ ఫామ్ జనో, జర్నలిస్ట్ అని వాడుతున్నారు. జాన్ అబ్రహం ల్యాషెస్ అవుట్, ల్యాషెస్ అవుట్ అంటే తీవ్రంగా విమర్శించడం. ఈ జాన్ అబ్రహం అనే నటుడు ఒక జర్నలిస్ట్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏంటిది ఇలాంటి కొంచెం జరగడమా అని విరుచుకుపడిపోతున్నారని చెప్పడం. ఎందుకని? సో బికాస్ హీ వాజ్ ఇర్క్డ్ బై క్వశ్చన్ ఆన్ స్టీరియోటైపికల్ మూవీస్. ఏం సార్ మీరు ఎప్పుడు చూసినా కూడా అవే స్టీరియోటిపికల్ క్యారెక్టర్స్ చేస్తుంటారు, కొత్తవి చేయరా అనేటువంటి ఏదో ప్రశ్న అడిగారంట. దాంతో ఈ పర్టికులర్ నటుడికి చాలా కోపం వచ్చేసి అతనిపైన విరుచుకుపడ్డారు. అందుకని ఈ ల్యాష్ అవుట్ అంటే కనుక తీవ్రంగా విమర్శించు. ఇది ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చెప్పుకున్నాం మనం, కాబట్టి ఆ వర్డ్కి నేను మళ్ళీ మెన్షన్ చేయట్లేదు. ఈసారి ఈ వర్డ్ చూద్దాం, ఐఆర్కే, దాన్ని ఎర్క్ అనాల్సి ఉంటుంది. ఎర్క్, సో ఎర్క్ ఎర్క్ ఎర్క్, ఓకే. టు ఎన్నాయ్ సమ్వన్, చికాకు కోపం కలిగించు. అంటే మిస్టర్ జాన్ అబ్రహం వాస్ ఎర్క్డ్ బై క్వశ్చన్ ఆన్ స్టీరియోటిపికల్ మూవీస్. మీరు ఎప్పుడు స్టీరియోటిపికల్ మూవీస్ చేస్తారనే క్వశ్చన్కి అతనికి చాలా చిరాకు పడి కోపం తెచ్చుకున్నాడు అని చెప్పడం. ద నెగిటివ్ రిప్లై టు మై కంప్లైంట్ రియల్లీ ఎర్క్డ్ మీ. నేను చేసిన కంప్లైంట్కి వాళ్ళు ఇచ్చిన నెగిటివ్ రిప్లై నాకు చాలా చికాకు కోపం తెప్పించింది. నేను చేసిన కంప్లైంట్కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ చాలా నెగిటివ్గా ఉండడంతో నాకు అది చాలా కోపాన్ని చిరాకును కలిగించింది. ద నెగిటివ్ రిప్లై టు మై కంప్లైంట్ రియల్లీ ఎర్క్డ్ మీ. హర్ ఫ్లిప్పాంట్ టోన్ ఎర్క్డ్ మీ. హర్ ఫ్లిప్పాంట్ టోన్, ఫ్లిప్పాంట్ అంటే కనుక ఒక రెక్లెస్గా, అక్కడ రెక్లెస్గా ఉండే ఆ టోన్, ఓకే, ఆ ఏంటంట చూద్దాంలే, అంటే ఒక రకమైనటువంటి రెక్లెస్ అందులో కనబడింది అనమాట, నిర్లక్ష్య ధోరణి కనబడ్డది. ఆ నిర్లక్ష్యంతో కూడిన వాయిస్, ఆ టోన్ నన్ను కొంచెం చికాకు కలిగించింది. ఎర్క్. ఛాలెంజెస్ రిమైన్ ఆఫ్టర్ సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ సబ్ కోటా రూలింగ్. అంటే ఎస్సీ ఎస్టీ సబ్ కోటా, అది ఒక బిల్ ఓకే చెప్పింది కదా సుప్రీంకోర్టు, దాని మీద ఇంకా కొంచెం ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి. ఛాలెంజెస్ రిమైన్ ఆఫ్టర్. ల్యాండ్ మార్క్ అంటే ఏంటి? ల్యాండ్ మార్క్ అంటే మనకు తెలిసిన ల్యాండ్ మార్క్ వచ్చి ఏంటది, మీ ఇంటిది, మీరు ఇక్కడ ఏదైనా ఒక ల్యాండ్ మార్క్ చెప్పండి. అక్కడ పెద్ద మసీదు ఉంటుంది, అంటే ఒక గుర్తు అనమాట, సరిహద్దు గుర్తు ఒకటి ల్యాండ్ మార్క్ అవుతుంది. కానీ ఇక్కడ ల్యాండ్ మార్క్ అంటే కనుక an event, a discovery, an invention that has or that marks an important stage in something. అంటే ఒక గొప్ప చారిత్రకంలో ఒక రోజు కానీ ఒక గుర్తుండిపోయే విధంగా ఉండిపోవడం అనమాట. అక్కడ ఒక మరుపురాని రోజు గాను, మరుపురాని తీర్పు గాను, ఒక ప్రత్యేకమైన సందర్భానికి గుర్తుగా చెప్పుకున్నదని ల్యాండ్ మార్క్ అంటారు. ల్యాండ్ మార్క్ అంటే అది ఆ పరంపరలో, కేసుల పరంపరలో ఒకసారి అలా నిలిచిపోయి ఉండడం, ఓకే, అలా ల్యాండ్ మార్క్. ల్యాండ్ మార్క్, ఏ ల్యాండ్ మార్క్ డిసిజన్ ఆన్ ద లిమిట్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పవర్. అంటే ప్రెసిడెన్షియల్ పవర్ సంబంధించి అతనికి ఏ హక్కులు ఉండాలి, ఏంటి దానిపైన ఇచ్చినటువంటి ఒక అభిప్రాయం అనేది, ఒక నిర్ణయం
ల్యాండ్మార్క్ డెసిషన్ అవుతుంది. అక్కడ ల్యాండ్మార్క్ డెసిషన్ ఆన్ ద లిమిట్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పవర్, ఏ ల్యాండ్మార్క్ డెసిషన్ ఆన్ గే మ్యారేజ్, అంటే గే మ్యారేజెస్ పైన ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. సో ఇట్స్ ఏ ల్యాండ్మార్క్ డెసిషన్. గే అంటే కనుక తెలుసు కదా, ఐ మీన్ జెండర్ ట్రాన్సాక్షన్లో మారుతుంటారు కదా, జెండర్ అటు ఇటు ఇటు ఇట్లాగా గేస్ అంటే, ఐ మీన్ సమ్టైమ్స్ దే ఐ మీన్ ది బిలాంగ్ టు నైదర్ మేల్ ఆర్ ఫీమేల్, అలా గే మ్యారేజెస్. ద ఫిల్మ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది సినిమా, అంటే ఈ సినీ ప్రపంచంలో ఆ సినిమా ఒక ల్యాండ్మార్క్ నిలిచిపోయింది. అంటే మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్తుంటారు కదా, అది శివ అని చెప్తారు, చేయిన్ పట్టుకొని వచ్చిన సంథింగ్ అన్నట్టు. అలాగే ఏదైనా ఒకటి బ్రహ్మాండంగా నిలిచిపోతే బాహుబలి, ట్రిపుల్ ఆర్ ఇట్లా అంతా కూడా ఒక ల్యాండ్మార్క్ విజయాన్ని సంపాదిస్తే కనుక దాన్ని చెప్తారు ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ అన్నట్టు. సో ద రష్యన్ రెవల్యూషన్ రిప్రజెంట్స్ ఏ ల్యాండ్మార్క్ ఇన్ వరల్డ్ హిస్టరీ, అంటే ప్రపంచ చరిత్రలో ఈ రష్యన్ రెవల్యూషన్ అనేది ఒక ల్యాండ్మార్క్గా నిలిచిపోతుంది. అంటే ఒక మరపురాని విధంగా, ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా ఒక నిలిచిపోతే కనుక దాన్ని ల్యాండ్మార్క్గా చెప్పుకుంటారు. ఇదే ల్యాండ్మార్క్ మనం ఒక సరిహద్దు గుర్తుగా చెప్పుకుంటాం. అంటే ఎట్లాగా, ద టవర్ వాజ్ వన్స్ ఏ ల్యాండ్మార్క్ ఫర్ షిప్స్, ఒక పెద్ద టవర్ ఉండేది ఇంతకుముందు, అది ఒక అంతా షిప్స్ ఉండే దానికి పెద్ద ల్యాండ్మార్క్గా ఉండేది. ఇప్పుడంటే కాలక్రమేణ అంతా పోయింది అనుకోండి, ఇంతకు ముందు రోజుల్లో ఆ షిప్ అన్నిటికి కూడా, షిప్స్కి అన్నిటికి కూడా ఆ ప్లేస్ ఒక టవర్ అనేది కదా, ఆ టవర్ ఒక ల్యాండ్మార్క్గా నిలిచి ఉండేది అని చెప్తారు అంతా కూడా. అలా ల్యాండ్మార్క్ అంటే ఒక సరిహద్దు గుర్తుగా చెప్పచ్చు, ఒక నిలిచిపోయే మరపు లేనటువంటి ఒక సంఘటన అలా కూడా చెప్పుకోవచ్చు, విజయంగా కూడా చెప్పుకోవచ్చు. లోకేష్ ఇష్యూస్ రీపాట్రియేషన్ ఆఫ్ రెహమాన్స్ బాడీ. రీపాట్రియేషన్ అంటే కనుక తిరిగి తీసుకురావడం, అంటే వేరే దేశంలో వెళ్ళే చనిపోయినా లేదంటే అక్కడ ఉంటున్నా వాళ్ళని తిరిగి తీసుకురావడం, లేదంటే వాళ్ళ బాడీని తిరిగి తీసుకురావడం, దాన్ని రీపాట్రియేషన్ అంటారు అంతా కూడా. సో ద యాక్ట్ ఆఫ్ సెండింగ్ ఆర్ బ్రింగింగ్ సంబడీ బ్యాక్ టు దేర్ ఓన్ కంట్రీ, అంటే వేరే దేశం నుంచి వాళ్ళ దేశానికి తిరిగి తీసుకురావడం. ద రీపాట్రియేషన్ ఆఫ్ రెఫ్యూజీస్, అంటే శరణార్థులు తిరిగి మళ్ళీ వాళ్ళ దేశానికి తీసుకురావడం. రిఫ్యూజీ అంటే కనుక శరణార్థులు, అంటే వాళ్ళ దేశం వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళని తిరిగి తీసుకురావడం అన్నట్టంతా కూడా. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఫేస్ నో లిమిట్స్ ఆన్ రీపాట్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్, విదేశీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, ఇక్కడ వచ్చిన ప్రాఫిట్స్ తిరిగి తీసుకెళ్ళిపోవడంలో వాళ్ళకి ఎట్లాంటి లిమిట్స్ ఏముండవు, హ్యాపీగా సంతోషంతో పట్టుకెళ్ళిపోండి అన్నట్టుగా వాళ్ళకు ఫేవరబుల్గా ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఫేస్ నో లిమిట్స్ ఆన్ రిపాట్రియేషన్ ఆఫ్ దేర్ ప్రాఫిట్స్. ఏ వాలంటరీ రిపాట్రియేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఫారిన్ నేషనల్స్, అంటే ఫారిన్ నేషనల్స్ కోసం ఒక స్వచ్ఛంద ప్రోగ్రామ్ ఒకటి నిర్వహిస్తున్నారు. ఇఫ్ సమ్వన్ డైస్ అబ్రాడ్, ఇన్సూరెన్స్ మే నాట్ కవర్ ద రిపాట్రియేషన్ ఆఫ్ దేర్ బాడీ. ఎవరైనా వేరే దేశం చనిపోతే కనుక వాళ్ళ డెడ్ బాడీ తిరిగి సొంత దేశానికి అప్పజెప్పేటువంటి ఇన్సూరెన్స్ లేవి, ఏవి అలాంటి కవరేజ్ ఏది లేదు ప్రస్తుతం అంటున్నారు ఇక్కడ. అంటే దానికి కూడా ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ లాగా అలాంటిది ఏది లేదు. 9 cities టు కమప్ ఇన్ అమరావతి. అమరావతిలో ఒక 9 నగరాలు రాబోతున్నాయి అమరావతి చుట్టూ, దాంతోపాటు గల చుట్టుపక్కల కూడా ఒక 9 రాబోతున్నాయి. కమప్ అంటే కనుక ఒకటి, టు అపియర్ అబౌ ద సాయిల్, అంటే ఒక సాయిల్ భూమి మీద తీసుకుంటే అక్కడ కనబడేది ఉంటుంది ఒకటి అని వస్తుంది అక్కడ, ఒక టు అపియర్ అబౌ ద సాయిల్. ద డెఫడల్స్ ఆర్ జస్ట్ బిగినింగ్ టు కమప్, డెఫడల్స్ అంటే ఒక ఎల్లో కలర్లో పుష్పాలు, అవన్నీ కూడా జస్ట్ బిగినింగ్ టు కమప్, ఇప్పుడు ఆ డెఫడల్స్ అనే ఫ్లవర్స్ అలా వస్తున్నాయి. నెక్స్ట్ వన్, టు బీ గోయింగ్ టు హ్యాపెన్, అరైవ్ ఆర్ బీ రెడీ సూన్, త్వరలో రాబోతున్న, త్వరలో కనబడిపోబోతున్న, త్వరలో అభివృద్ధి చెందుతున్నాను లెక్క. సో ఇక్కడ హర్ బర్త్డే ఈజ్ కమింగ్ అప్ సూన్, త్వరలో ఆవిడ బర్త్డే రాబోతుంది అన్నట్టు. అలాగే టు మూవ్ టు వర్డ్ సమ్వన్, ఎవరికన్నా ఒక వైపు వెళ్ళడం అంతా కూడా. ఏ స్మాల్ చైల్డ్ కేమ్ అప్ అండ్ ఆస్క్డ్ మీ ఫర్ మనీ, ఓ బొడ్డోడు నా దగ్గరకు వచ్చి కొంచెం డబ్బులు ఇవ్వని అడిగాడు. సో ఏ స్మాల్ చైల్డ్ కేమ్ అప్ నా దగ్గరకు వచ్చారు అండ్ ఆస్క్డ్ మీ ఫర్ మనీ. నాయుడు ఎక్స్టెండ్స్ యాన్యుటీ ఫర్ అమరావతి ఫార్మర్స్. యాన్యుటీ అంటే కనుక సంవత్సరానికి ఇచ్చేటువంటి ఒక కొంత ధనం అనమాట ఇక్కడ. ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీ పెయిడ్ టు సమ్వన్ ఎవ్రీ ఇయర్, అంటే సాధారణంగా ప్రతి ఇయర్ కూడా, అంటే ఇక్కడ అమరావతి ఫార్మర్స్కి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్థలానికి లేదా పొలానికి కొంత అమౌంట్ ఇవ్వాలి అనేటువంటి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. నాయుడు ఎక్స్టెండ్స్ యాన్యుటీ ఫర్ అమరావతి ఫార్మర్స్. సో సేస్ ఇట్ విల్ కంటిన్యూ 5 more years, ఇంకొక 5 ఏళ్ళు ఎక్స్ట్రా ఇద్దాం వాళ్ళకి, అంటే వాళ్ళు అనుకున్న దానికన్నా ఇంకొక 5 ఇయర్స్ ఎక్కువ, అంటే ఆల్రెడీ మధ్యలో 5 ఇయర్స్ వైఎస్ఆర్సీ ఆగిపోయింది కదా, దానికి ప్రతిఫలంగా ఇంకో 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు అంతా కూడా. అలాగే యాన్యుటీ అంటే కనుక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీ పెయిడ్ టు సమ్వన్ ఎవ్రీ ఇయర్.
ఇక్కడ 5 ఇయర్స్ చెప్పారు, కొన్ని సందర్భాల్లో జీవితాంతం కూడా అవ్వచ్చు వేరే సందర్భాల్లో కూడా. సో షీ రిసీవ్స్ ఏ స్మాల్ యాన్యుటీ, అంటే ఆవిడకి సంవత్సరానికి కొంత ఏదో ధనం వస్తూ ఉంటుంది. సో అన్ యాన్యుటీ పాలసీ ఆర్ యాన్యుటీ ఇన్కమ్, అంటే సంవత్సరానికి వచ్చే ఆ పాలసీకి వచ్చే ఇన్కమ్, ఆ పాలసీ వచ్చే డబ్బులు. పిఎం వాన్స్ గవర్నర్స్ టు రీచ్ అవుట్ టు పూర్. ఓకే, పిఎం వాన్స్ గవర్నర్స్ టు రీచ్ అవుట్ పూర్. సో రీచ్ అవుట్ అంటే కనుక, రీచ్ అవుట్ ఇన్ ద సెన్స్ టు షో సంబడి దాట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్ అండ్ ఆర్ వాంట్ టు హెల్ప్ దెమ్, అంటే మేము ఇక్కడ మీకు సహాయం చేయడానికి, అంటే వాళ్ళ దగ్గరకు చేరువమని, అంటే వాళ్ళు చేసే సేవలు వాళ్ళకి చేరువవ్వాలని, ఎవరికి, పేదవారికి. సో పిఎం వాన్స్ గవర్నర్స్ టు రీచ్ అవుట్ పూర్, అంటే పూర్ పీపుల్ చేరుకునే విధంగా మన వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలంటున్నారు ఇక్కడ. సేస్ దే ప్లే కీ రోల్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్, అంటే ప్రజల వెల్ఫేర్ అభివృద్ధికి ఇది చాలా కీలకం కాబట్టి జస్ట్ ట్రై టు రీచ్ అవుట్ ద పూర్ అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో ద చర్చ్ నీడ్స్ టు ఫైండ్ న్యూ వేస్ ఆఫ్ రీచింగ్ అవుట్ టు యంగ్ పీపుల్. ద చర్చ్ నీడ్స్ టు ఫైండ్ న్యూ వేస్ ఆఫ్ రీచింగ్ అవుట్ టు యంగ్ పీపుల్, అంటే యంగ్స్టర్స్కి దగ్గరే విధంగా చర్చ్ కొన్ని కొత్త పథకాలను, కొత్త మార్గాలను వెతకాల్సి ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. షీ వాజ్ ఎ గ్రేట్ వన్ ఫర్ రీచింగ్ అవుట్ అండ్ హెల్పింగ్ పీపుల్, అంటే ఆవిడ ప్రజలను చేరుకోవడంలో, వాళ్ళకి సహాయం చేయడంలో చాలా గొప్పగా తన పాత్ర పోషిస్తూ ముందుకెళ్తున్నారు. సో షీ వాజ్ ఎ గ్రేట్ వన్ ఫర్ రీచింగ్ అవుట్ అండ్ హెల్పింగ్ పో. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో విత్ సమ్ అమౌంట్ ఆఫ్ వొకాబులరీ వి షల్ సి టుమారో. హోప్ యు ఆర్ ఫాలోయింగ్ దీస్ వొకాబులరీ వర్డ్స్ అండ్ గెటింగ్ బెనిఫిటెడ్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ మేక్ ఎనీ కామెంట్స్, ఫీల్ ఫ్రీ టు పుట్ దేర్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.